హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంటి పని మనిషైన శాంత అపర్ణాదేవికి డబ్బులు అడుగుతుంది కదా అపర్ణాదేవి మాత్రం ఇలా మాట మాటికి డబ్బులు అడుగుతున్నావు నీకు డబ్బు వాల్యూ తెలియటం లేదు అని చెప్పడంతో శాంత బాధపడుతూ బయటికి వస్తుంది ఇంతలో రుద్రాని ఇదే అవకాశమని శాంత నీకు డబ్బులు కావాలంటే కావ్యని అడుగు అని అంటుంది ఇక శాంత కావ్యని డబ్బులు అడుగుతుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి రాజుని అడుగుతుంది కావ్య చూడు నీకు చాలా సార్లు చెప్పాను కబ్బోర్డ్లో డబ్బులు పెట్టాను నీకు కావాలి అంటే తీసుకోమని మళ్ళీ నా పర్మిషన్ ఎందుకు అని అంటారు రాజ్ నాకు కాదు పని మనిషి శాంతాకి చాలా అంట అందుకే మీకు అడగాలని వచ్చాను అనగానే అవునా అలా అయితే తీసుకువెళ్ళు అని అంటారు రాజ్ ఇక కావ్య కబ్బోర్డ్లో ఉన్న డబ్బులు తీసుకుని పని మనిషి శాంతా దగ్గరికి వస్తుంది కరెక్ట్గా అప్పుడే అపర్ణాదేవి రుద్రాని చెప్పిన మాటలు విని బయటికి కోపంగా వస్తుంది కావ్య అని గట్టిగా అరుస్తుంది అపర్ణాదేవి ఒక్కసారిగా శాంతా అలాగే కావ్య ఉలిక్కిపడతారు ఏమైంది అత్తయ్య గారు అంటుంది కావ్య నీకు నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటుంది ఏమైందత్తయ్య గారు ఇప్పుడు నేనేం చేశాను అని అంటుంది కావ్య ఈ ఇంటికి నువ్వే అనుకుంటున్నావా ఎవరికి ఏమి అడగకుండా నీకు నువ్వే పెత్తనాలు తీసుకుంటున్నావా అని అంటుంది అమ్మా పెద్దమ్మగారికి వచ్చినట్టుంది డబ్బులు అనగానే శాంతా నువ్వు త్వరగా డబ్బులు తీసుకుని వెళ్ళు మీ అమ్మాయికి అన్ని టెస్టులు చేయించి నాకు ఫోన్ చేసి చెప్పు సరేనా మా గొడవ ఎప్పుడు ఉండేదేలే అత్తయ్య గారు నాపైనా అరిస్తే అరిచారు నేను సమాధానం చెప్పుకుంటాను నువ్వు వెళ్ళు అనగాని ఇక అక్కడి నుండి శాంత వెళ్లిపోతుంది ఏమైంది అత్తయ్య గారు నేనేం తప్పు చేశాను ఎందుకు నాపై అంత గట్టిగా అరుస్తున్నారు అని అంటుంది ఇంతలో హాల్లోకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చేరుకుంటారు ఏమైంది అంత గట్టిగా కావ్యపై అరిచావేంటి అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య ఈ కళావతికి కనీసం పెద్దవారంటే లెక్క చేయటం లేదు మీ మనవరాలు మీరు పొగుడుతూ ఉంటే ఇక భూమి మీద అడుగు వేయకుండా ఆకాశం మీదే అడుగులు వేస్తూ ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా తన పనులు తను చేసుకుంటుంది అని అంటుంది అపర్ణ అసలు జరిగిందేంటో చెప్పకుండా ఇలా మాట్లాడితే నాకేమర్థమవుతుంది అని అంటారు ఇందిరాదేవి అమ్మా నేను చెప్తాను అపర్ణ వదిన దగ్గరికి ఇదిగో మన పని మనిషి శాంత డబ్బులు అడగడానికి వచ్చింది అపర్ణ వదినకి శాంత గురించి బాగా తెలుసు కదా పదే పదే డబ్బులు అడిగి తీసుకుని వెళ్తూ ఉంటుంది అవసరానికి మించి డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంది అందుకే ఇవ్వను అని చెప్పేసరికి ఇదిగో ఈ కావ్యకి రోషమొచ్చి ఆవిడేదో లాల్లా తను తీసుకొచ్చి డబ్బులిచ్చింది ఇప్పుడు వదిలికేం మర్యాదిస్తుంది ఆ శాంతా అని అంటుంది రుద్రాని అమ్మమ్మగారు అత్తయ్య గారికి శాంత డబ్బులు అడిగిన సంగతి నాకు తెలీదు శాంతాకి డబ్బులతో చాలా అవసరం అందుకే ఇచ్చాను అమ్మమ్మగారు మన దగ్గర పనిచేసేవారు కష్టాల్లో ఉంటే మనం కాకుండా ఎవరు వాళ్ళకి సహాయం చేస్తారు అని అంటుంది కావ్య చూసారా అత్తయ్య ఆ అమ్మాయి తెలివి ఈ ఇంట్లో వాళ్ళందరినీ తన వైపుకి లాక్కుంది ఇప్పుడు పనివాళ్ళు కూడా తన మాటకే రెస్పెక్ట్ ఇచ్చినట్టు తను ఒక దాన కర్మురాల్లాగా ఇక వాళ్ళకి డబ్బులిస్తూ నేను వాళ్ళ దగ్గర చెడ్డదానిలా ప్రూవ్ చేస్తుంది అంతా ఈ అమ్మాయి ఇష్టమే జరగాలని అనుకుంటుంది నేను తనకి డబ్బులు ఇవ్వలేదంటే దానికి కారణం ఖచ్చితంగా ఉంటుందని మీకు తెలుసు కదత్తయ్య గారు అని అంటుంది అపర్ణాదేవి మీరే చెప్పారు కదా ఈ అమ్మాయికి పెద్దలంటే గౌరవం అత్తగారంటే అభిమానం అత్తగారింటి పరువు కోసం ఏదైనా చేస్తుంది పండగలు పబ్బాలు అన్ని ఈ కాలం పిల్లలాగా పాతకాలం వాళ్ళ పద్ధతిగా పద్ధతిగా చేస్తుంది అన్నారు కదా మరి అత్తగారిగా నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అమ్మాయికి ఆ అధికారం ఎక్కడిది అని అడుగుతుంది అత్తయ్య గారు నేను కూడా ఇంటి కోడల్నే మీకు ఎంత హక్కుందో కూడా మీ కోడలిగా అంత హక్కే ఉంది నేను తప్పు చేస్తే తల దించుకుంటాను తప్పు చేయకపోతే ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను అని అంటుంది కావ్య అవును నువ్వు సమాధానం చెప్తావు మొన్నటికి మొన్న ఈ ఇంటి డబ్బులు మీ అమ్మ వాళ్ళకి ఇస్తూ ఉన్నావు ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ ఇంటి సొమ్ముని దానం చేస్తున్నావు నాతో పాటు సమానంగా నువ్వు వంతు వేసుకుంటావా నేనెక్కడా నీ స్థాయి ఎక్కడా నీ స్థాయిని మించి మాట్లాడితే ఊరుకునేది లేదు ఇప్పుడే నీ అంతు చూస్తాను అని చెప్పి ఇక కావ్యపై చెయ్యెత్తుతుంది అపర్ణాదేవి రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కరెక్ట్గా రాజ్ పరుగు పరుగున కిందికి వచ్చి అపర్ణ చెయ్యిని పట్టుకుంటారు అపర్ణదేవి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది మమ్మీ ఏం చేస్తున్నావు అనగానే తన స్థాయి నా స్థాయి సమానమే అంటుంది తను ఇంటి కోడలే అని నా ముందే మాట్లాడుతుంది అనగాని తప్పేంటి మమ్మీ అవునన్నా కాదన్నా కావ్య ఇంటి కోడలే కదా అని అంటారు అంటే తను నేను సమానమేనా అనగానే ఇంతలో ఇందిరాదేవి అంటుంది సమానమే అపర్ణ నువ్వు ఎలా కోడలిగా ఇంట్లో అడుగు పెట్టావో తను కూడా అలాగే కోడలిగా అడుగుపెట్టింది నువ్వు తనని కోడలిగా అంగీకరించకపోయినా మాత్రం అత్తగారిగా నీకు ఎంతో గౌరవం ఇస్తుంది ఈ ఇంట్లో నువ్వు కోడలిగా అడుగుపెట్టినప్పుడు నువ్వు ఇచ్చిన సలహాలని ఎన్నో నేను పాటించాను అత్తగారికా కాదు నువ్వు చేసే ప్రతి పని చాలా బాగా నచ్చినట్టు నాకు అనిపించింది నచ్చింది కూడా కానీ నీ కోడలు చేసిన మంచితనం నీకెప్పటికీ కనిపించటం లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ శాంతాకి డబ్బులు ఇచ్చినట్టయితే శాంతా వెళ్ళిపోయాక తనని అడగాలి ఎవరికీ అడగకుండా ఎందుకిచ్చావు డబ్బులు అని తను నిలదీయాలి అప్పుడు తను ఏం చెప్తుందో అన్నది నువ్వు విని తీరాలి వినకుండా తన స్థాయి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటారు ఇందిరాదేవి రాజ్ చూసావా ఈ అమ్మాయి వల్ల ఇంతవరకు నన్ను ఏమీ అని అత్తయ్య కూడా నన్ను నానా మాటలు అంటున్నారు నువ్వేమో తన వెనకాలే తిరుగుతున్నావు తను నా కోడలిగా నీ భార్యగా ఈ ఇంట్లో ఉండే హక్కుని అధికారాన్ని ఎప్పుడో కోల్పోయింది ఇప్పుడే తనని తన ఇంటికి వెళ్ళమని చెప్పు రాజ్ అనగానే మమ్మీ నువ్వు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తాను కాలావతి తప్పేంటి అన్నది నాకు తెలియాలి అని అంటారు రాజ్ తన్ని కొట్టే హక్కు మనకి లేదు మమ్మీ దుగ్గిరాల ఫ్యామిలీ అంటే అందరికీ ఆదర్శం కావాలి అలాంటి తన మీ కోడల్ని మీరే కొడితే ఈ ఇంటి పరువు ఏమవుతుంది మమ్మీ మనతో పాటు తాతయ్య నాయనమ్మకు కూడా చెడ్డ పేరు వస్తుంది కావ్య ఏం జరిగింది అని అంటారు పని మనిషి శాంతాకి డబ్బులు ఇచ్చాను అది తప్పుగా అత్తయ్య గారు అనిపిస్తుంది నేను డబ్బులు ఇవ్వలేదు నువ్వు ఎందుకు ఇచ్చావు నీకేం అధికారం ఉంది అసలు నువ్వు నా స్థాయికి సరిపోతావా అని నానామాటలు అత్తయ్య గారు అంటున్నారు నేను డబ్బులు అడిగినప్పుడు మిమ్మల్ని అడిగి తీసుకొచ్చి శాంతాకి ఇచ్చాను అని అంటుంది కావ్య మమ్మీ నేనే తనకి ఇవ్వమని చెప్పాను తను ఇచ్చింది ఏంటి మమ్మీ ఈ మధ్య ఎందుకు నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు నీ బిహేవియర్ కూడా కొత్తగా కనిపిస్తుంది ఒకప్పుడు నువ్వే పని మనుషుల్ని మన ఇంటి మనుషుల్లా చూసుకోమని చెప్పావు ఇప్పుడు వాళ్ళింటి అవసరాలని తీరుస్తూ ఉంటే కళావతిపై చేయి చేసుకుంటున్నావు తప్పు మమ్మీ నిజంగా పెద్దవారు చేసినా చిన్నవారు చేసినా తప్పు తప్పే అంటే ఈ అమ్మ తప్పు చేసిందని అందరి ముందు నన్ను నిలదీస్తున్నావా అనగానే అవును మమ్మీ అమ్మ ఎప్పుడు తప్పు చేయదు తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది తప్పు అని బిడ్డగా నేను చెప్పాలి అని అంటారు రాజ్ అత్తయ్య గారు మీకు తెలియకుండా మీకు చెప్పకుండా డబ్బులు డబ్బులివ్వడం తప్పే ఆయన్ని అడిగాను కాని తన అవసరమేంటి అన్నది తెలుసుకుని మరి తనకి ఇచ్చాను వాళ్ళ అమ్మాయికి చాలా రోజుల నుండి జ్వరం వస్తూ తగ్గుతూ ఉంది అన్ని టెస్టులు చేయించడానికి డబ్బులు కావాలని అడిగింది ఏతల్లైనా తన బిడ్డ ప్రాణాల కోసం పోరాడుతుంది ఇక మనం తన యజమానులం కాబట్టి మనం డబ్బులు ఇస్తామేమోనని ఒక ఆశతో అడుగుతుంది మాత్రాన మనం వాళ్ళకి ఏదో త్యాగం చేసినట్టు అవ్వదు అత్తయ్య గారు ఆ పదిహేను వేలతో వాళ్ళమ్మాయికి అన్ని రిపోర్ట్స్లు తీసుకొచ్చి ఏమీ లేదో అని చెప్తే తను ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి అంతేగాని చెయ్యని తప్పుకి నన్ను విమర్శించడం సబబు కాదు అని చెప్పి కావ్య నుండి పైకి వెళ్లిపోతుంది మమ్మీ మనకంటే చిన్నవాళ్ళు మనకంటే గొప్పగా పనులు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా పొగడాలి మమ్మీ వాళ్ళు ఆ పనిలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారని వాళ్ళని పొగడకుండా కిందకి దించాలని ఎవ్వరూ అనుకోకూడదు అలా అయితే తాతయ్య ఇన్ని ఆస్తులు ఈ కుటుంబ పరువు బాధ్యత ఇన్ని సంవత్సరాలు మోసారు తని తర్వాత మా డాడీకి ఇచ్చారు తన ఆస్తి పాస్తి పరువు ప్రతిష్ట బరువు తరువాత డాడీ నాకు అది ఇచ్చారు నేను కూడా వాళ్లాగే పోటీగా మన ఇంటి కోసం మనుషుల కోసం పోరాడాలని అనుకుంటున్నాను మరి నీ కొడుకు ఇంత గొప్పగా ఎదగాలనుకున్నా నువ్వు మాత్రం సాటి మనిషైనా కావ్యపై ఎందుకు కోపంగా ఉంటున్నావు తను ఇంతవరకు ఏ తప్పు చేయలేదని మనందరికీ తెలుసు అలాంటప్పుడు తను చేసిన ప్రతి పని తప్పుగా ఎందుకు అర్థమవుతుంది నిజమే ఒకప్పుడు నాకు తను అంటే నచ్చలేదు కాని ఇప్పుడు తన పనిని ఏమీ తప్పుగా అనిపించడం లేదు అందుకే కావ్యకి సపోర్ట్ ఇస్తున్నాను అలా అని నిన్ను తక్కువ చేస్తున్నానని నువ్వెప్పుడు అనుకోవద్దు మమ్మీ నువ్వు ఎప్పుడు నాకు ఆకాశం మీద ఉంటావు అని అంటారు రాజ్ రాజ్ ఈ మధ్య అపర్ణాకి కొత్త స్నేహాలు మొదలయ్యాయి ఇదిగో ఈ రుద్రాని తనకి ఉన్నవి లేనివి నూరిపోస్తుంది అందుకే అపర్ణ కావిని ప్రతిసారి తప్పు చేసినట్టు నిలబెడుతుంది అని అంటారు ఇక ఇందిరాదేవి నానమ్మా ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేసేయండి అని చెప్పి రాజ్ కూడా పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కళ్యాణిక అప్పుకి ఫోన్ చేస్తూ ఉంటారు ఆ దారిలోనే ఉన్నాను ఏంటి నీ బాధేంటి అని అంటుంది ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి అప్పు ఎన్నో రోజుల నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని అంటారు కళ్యాణ్ అవును ఫ్రెండ్సే ఇప్పుడేమైంది అనగానే నాకు ఒక సాయం చేయాలి అని అంటారు ఏ విషయంలో మొన్నటిదాకా అనామిక విషయంలో ఇంకెవరున్నారు నీ కవితలు నచ్చి నిన్ను పొగడం కోసం అనగానే ఆ అక్కడే ఆగిపో నాకు దెబ్బ తగిలిందని హడావిడి చేసి కట్టుకట్టావు అక్కడితో ఇక ఆగిపోయావు కాని అనామిక మా ఇంటికే వచ్చేసింది అనగానే ఒక్కసారిగా అప్పు పడుతుంది ఏంటి మీ ఇంటికి వచ్చిందా అనగానే మరి రాదా నేనంటే తనకి ఎంత అభిమానమో అందుకే ఇంటికి వచ్చింది మరి నీకు అనగానే నాకు అభిమానం కంటే ఎక్కువే ఉందిలే దానికి నువ్వు సహాయం చెయ్యాలి అనగానే ఏం సహాయం చెయ్యాలి అని చెప్పి అంటారు అప్పు అంటే అనామిక మనసులో నేను ఉన్నానో లేదో అన్నది తెలుసుకోవాలి ఏంటి అనామిక మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోవాలా అంటే తన్ని ప్రేమిస్తున్నావా అని అంటుంది అప్పు అవునప్పు తన్ని ప్రేమిస్తున్నాను అనగానే ఒక్కసారిగా అప్పు గుండె ముక్కలైనట్టు అనిపిస్తుంది ఇదేంటి నాకు బాధ వేస్తుంది మరి ప్రేమిస్తే తనకే చెప్పబై అని అంటుంది చెప్పాలంటే భయంగా ఉంది అప్పు నువ్వు ఇక్కడే ఉండు ఇంకా సేపట్లో వస్తుంది తనకి ఐ లవ్ యూ చెప్తాను అనగానే మీ ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటే నేనెందుకు మధ్యలో నేను వెళ్తాను అని అంటుంది ఇంతలో అనామిక వస్తుంది కవిగారు కళ్యాణ్ గారు ఓ అబ్బాయి గారు అనగాని ఇదేంది మూడు పిలుపులతో పిలుస్తుంది అని అంటుంది అప్పు నిన్ను బ్రో అప్పు అని పిలుస్తారు కదా అలా నేను కళ్యాణి గారికి ఇలా పేర్లు పెట్టాను అన్నట్టు బ్రో రేపు నా పుట్టినరోజు ఖచ్చితంగా ఇదిగో కళ్యాణ్ నువ్వు అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మా ఇంటికి రావాలని మా మమ్మీ డాడీ చెప్పారు అక్కడ నేను ఒక మంచి విషయాన్ని కళ్యాణికి చెప్పబోతున్నాను నా మనసులో ఎప్పటి నుండో ఉన్న ఆ విషయాన్ని చెప్పి నా మనసుని తేలిక చేసుకుంటాను అని అంటుంది ఇక అనామిక సగం పారం ఈ అనామికనే పెట్టుకుందన్నమాట అప్పు రేపు పుట్టినరోజు పార్టీలో అనామిక నాకు మంచి గిఫ్ట్ ఇస్తుందంట నువ్వు కూడా రావాలి అని చెప్పి అంటారు సరే నేను వెళ్తాను అనగానే ఎక్కడికి వెళ్తావు మొన్నటి నుండి నిన్ను డ్రాప్ చేయటం లేదని ఆడుతున్నావు అనమిక రేపు నీ బర్త్డే ఫంక్షన్ లో కలుసుకుందాం ఇప్పుడైతే అప్పుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పి కళ్యాణిక అప్పుని డ్రాప్ చేయడానికి తనని తీసుకుని ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలో జోరిన వర్షం కురుస్తూ ఉంటుంది ఈ మధ్య ఈ వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు రావటం లేదో తెలియటం లేదు అని ఇక వర్షం పడుతూ ఉంటే కారుని ఒక పక్కగా తీసుకెళ్లి ఆపుతూ ఇక చూస్తూ ఉంటారు వర్షం వైపు అమ్మయ్య వర్షం ఎప్పటికి తగ్గుతుందో ఏమో అని చెప్పి పక్కకి తిరిగి చూస్తారు రాజ్ ఆ పక్కన వినాయక విగ్రహాలు పెద్ద పెద్దయి ఉంటాయి ఇక చుట్టుపక్కల వర్షం హోరు ఆ వినాయక ప్రతిమలకి తగులుతూ ఉంటుంది పాపం అక్కడక్కడ కలర్స్ పోతూ ఉంటాయి ఇక వాటిని చూస్తూ తిరిగి చూసేసరికి పాపం అక్కడ కృష్ణమూర్తి అప్పు కనకం ఇక అప్పు ఫ్రెండ్స్ అందరూ ఇక ఆ వినాయక ప్రతిమలు తడవనివ్వకుండా చుట్టూ ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్స్ని కడుతూ ఉంటారు పాపం వాళ్ళని అలా చూడగానే ఒక్కసారిగా రాజ్కి బాధనిపిస్తుంది ఎంతో కష్టపడి వినాయక ప్రతిమల్ని చేశారు అలాగే కళావతి ఈ వినాయక ప్రతిమల కోసం ఇంట్లోనే పోరాడింది అలాంటి వినాయక ప్రతిమలు ఈరోజు తడుస్తాయా అని కార్లోండి దిగి పరుగుపరుగున అక్కడికి వస్తారు రాజ్ అల్లుడుగారు మీరేంటి అనగానే ఏం పర్వాలేదు మీరు కంగారు పడద్దు అని అంటారు అల్లుడుగారు మీకు ఈ పని కొత్త ఎప్పుడైనా ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు వస్తాయి మేము అన్ని సిద్ధంగా ఉంచుకుంటాం కానీ ఈసారి మరింత ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి అందుకే ఇబ్బంది అని అంటుంది కనకం మరేం పర్వాలేదు నేనున్నాను అని చెప్పి ఇక చుట్టుపక్కల గబగబా ఇటు అటు చూస్తూ ఇక పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్లని ఒక్కొక్క వినాయకుడికి వేస్తూ ఉంటారు రాజ్ అవి తడిసిపోకుండా ఆరాట పడుతూ అన్ని వినాయకులకి ఇక పెద్ద పెద్ద కవర్లని కడుతూ ఉంటారు ఇంతవరకు మనకి ఇలాంటి ఐడియా రాలేదు కనకం చుట్టుపక్కల హోరుగా వర్షం వస్తుందని మనం చుట్టూ కడుతున్నాం కానీ అల్లుడు గారు మాత్రం ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క కవర్ వేస్తున్నారు అప్పుడు ఇటువైపు వానా అటువైపు వానా పడకుండా కలర్స్ అలాగే ఉంటాయి అనగానే ఇక కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక వినాయక ప్రతిమలు తడవనివ్వకుండా చుట్టుపక్కల ఇక ప్లాస్టిక్తో ప్లాస్టిక్ కవర్లతో ఇక మొత్తం అరేంజ్ చేసేస్తారు రాజ్ అమ్మయ్య అనుకుంటారు ఇక కనకం వచ్చి బాబు కాఫీ తాగండి అనగానే మరేం పర్వాలేదు ఈరోజు వినాయక ప్రతిమలని శ్రీను గారికి ఇస్తానన్నారు మరి ఇప్పుడు వర్షం వస్తుంది కదా అనగానే వర్షం తగ్గాక ఇచ్చేస్తాం బాబు అని అంటారు కృష్ణమూర్తి ఇక రాజ్ వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పేసి బయటికి వస్తూ ఉంటే ఇక అప్పు అంటుంది ఆగండి బావగారు మా అమ్మా నాన్నకి ఎందుకు థ్యాంక్స్ చెప్పారు అనగాని ఈ మధ్య ఏంటి నేను థ్యాంక్స్ చెప్తున్నాను నిజం చెప్పాలంటే ఆల్ నాకు థ్యాంక్స్ చెప్పాలి ఏమైంది ఇంతకు ముందు మీరు ఎప్పుడూ చెప్పని థ్యాంక్స్ ఎవరికైనా చెప్పారా అనగానే అలాని కాదు మట్టి నేను కూడా తొక్కాను కదా అసలు బొమ్మల్ని ఎంత కష్టపడి తయారు చేస్తారు దానికి మనం చాలా వాల్యూ ఇవ్వాలని తెలుసుకున్నాను అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను ఇక ఈ థ్యాంక్స్ విషయం పక్కన పెట్టు నేను వెళ్తాను అని అంటారు సరే అల్లుడు గారు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు కృష్ణమూర్తి కనకం రాజ్ ఇంటికి చేరుకుంటారు కావ్య రాజును చూసి వర్షం ఇంతగా వచ్చినప్పుడు ఎక్కడైనా ఆగలేకపోయారా రండి జలుబు చేస్తుంది త్వరగా తల తుడుస్తాను అని చెప్పి ఇక టవల్ తీసుకుని వచ్చి రాజ్ తలని తుడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న తాతగారు అమ్మమ్మగారు అలాగే ఇక ధాన్యలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో రాజ్ అందర్నీ గమనిస్తూ ఉంటారు వద్దులే కలవతి నేను తుడుచుకుంటాను అనగానే ముందు మీరు పైకెళ్ళి ఫ్రెష్ అయిరండి మీకు వేడివేడి కాఫీ తీసుకుని వస్తాను అసలే మీకు ఆస్మా ఉంది ఇప్పుడు వర్షంలో తడిచారు కాబట్టి ఎక్కువవుతుంది అందుకే మీకు వేడివేడి కాపడం కూడా తీసుకొస్తాను అని గబగబా టెన్షన్ గా ఇక కాపడం పెట్టడానికి నీళ్లు కాగపెట్టి పైకి తీసుకుని వెళ్తూ ఉంటుంది కావ్య ఇక అపర్ణాదేవి తన వైపు చూస్తూ ఉంటుంది చూడు అపర్ణ ఒకప్పుడు నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించేదానివి ఇప్పుడు నీ కోడలి కొడుకు కోసం ఆలోచిస్తుంది అంటే మన అమ్మ బాధ్యత కోడలికి ఇవ్వాలని అర్థం అని అంటారు ఇందిరాదేవి ఇక కావ్య పైకి నీళ్లు తీసుకొని కాఫీ తీసుకుని వెళ్తుంది ఇక రాజ్ నాకేం పర్వాలేదులే అని అంటారు పర్వాలేదంటారేంటి రండి మీరు కాపడం పెట్టాలి అని చెప్పి ఇక కాపడం పెట్టి కాఫీ తాగాక ఇప్పుడు రిలీఫ్గా ఉంది కదా అనగానే చాలా రిలీఫ్గా ఉంది అని అంటారు హమ్మయ్య నేను చేసిన పని ఇప్పటికి కాబట్టి మీకు నచ్చింది ఎప్పుడు నచ్చదు కదా అని అంటుంది కావ్య నేను రిలీఫ్గా తృప్తిగా ఉంది అన్నది దీనికోసం కాదు ఇంకో విషయంలే అని అంటారు రాజ్ దేనికోసం అని అంటుంది కావ్య దేనికోసమో అన్నది నిన్ను చెప్పను నువ్వే తెలుసుకుంటావు అని అంటారు ఆహా సర్లేండి ఇప్పుడైతే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కిందికి వస్తూ ఉంటుంది కావ్య ఇంతలో కనకం ఫోన్ చేస్తుంది కావ్యకి ఇక రాజ్ వినాయక ప్రతిమలు తడవనియకుండా చక్కగా దానికి అన్నీ వేసి కప్పడం దగ్గర నుండి హెల్ప్ చేసిందంతా చెప్తుంది ఒక్కసారిగా కావ్య చాలా సంతోషపడుతుంది అంటే ఆయనలో మార్పు మొదలయ్యింది వాళ్ళ ఇంట్లో మట్టి తొక్కినందుకే అత్తయ్య పెద్ద గొడవ చేశారు కానీ ఆయన వర్షంలో తడవనివ్వకుండా ఆ వినాయక విగ్రహాలని కాపాడారు మీ మంచితనం నాకు తెలుసండి కోపం పైకే ఉన్నా లోపల మీరు మనస్తో ఆలోచిస్తారు అందుకే ఈ ఇంటి కోడల్ని అయ్యానన్నా ఎక్కువ సంతోషం కంటే మీకు భార్యగా అయినందుకు నాకు ఎక్కువ సంతోషంగా ఉంది చాలు భగవంతుడా చాలు ఆమెలో మార్పు అనేది నాకు తెలుస్తుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్